ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడైతే భోజన ప్రియుల కోసం అయితే మిల్లెట్స్ అయితే మొట్టమొదటిసారి అయితే ఒక వ్యక్తి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దుబాయ్లో లక్షల ఉద్యోగాన్ని మానుకొని అయితే సొంత ఊరికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వెంటనే మిల్లెట్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనమైతే గంగా మిల్లెట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తుంటారు. అంతేకాకుండా వేములవాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం మిల్లెట్స్ తినడానికి అయితే ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే వేములవాడలో మొట్టమొదటిసారిగా అయితే ఆ మిల్లెట్స్తో అయితే టిఫిన్స్ అయితే ప్రారంభమయ్యాయి. చాలామంది వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని అనారోగ్య సమస్యల దృష్ట్యా అయితే మిల్లెట్స్ వైపు అయితే మొగ్గు చూపాలని అయితే కొంత వైద్యులు సైతం సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనమైతే హోటల్ దగ్గర ఉన్న ఒకసారి అయితే వారితో అయితే మాట్లాడదాం. రోహిత్ అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వేములవాడ అయితే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఇక్కడికి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే జనాలు అయితే వస్తుంటారు కదా, మీకు మిల్లెట్స్ పెట్టాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? ప్రస్తుతం ఉన్న అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మిల్లెట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికోసం నేను ఆన్లైన్లో చాలాసార్లు సర్చింగ్ చేసి నేను పర్సనల్గా కూడా మిల్లెట్స్ ఎక్కడైతే నడుపుతున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి కనుక్కొని చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయండి? మా దగ్గర మిల్లెట్స్లో అరికలు, సామలు, ఊదలు, రాగులు, సజ్జలు, పచ్చజొన్న, తెల్లజొన్న, వీటితో మేము జొన్న ఇడ్లీలు, పచ్చజొన్న ఇడ్లీ, రాగుల ఇడ్లీ, అరికల దోశ, సామల దోశ, కొర్ర ఉప్మా ఇవి తయారు చేస్తున్నాం. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీకు మ్యాన్ పవర్ ఇబ్బంది ఏమైనా అవుతుందా లేదంటే మీరే వేసుకుంటున్నారా? నేనే నేర్చుకున్నా, నేను నేర్చుకుని వేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఎలా ఉందండి ప్రస్తుతం గిరాకీ ఎలా ఉంది, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు కస్టమర్లు అయితే? కస్టమర్లు ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ దర్శన గుడికి చాలా దగ్గరలో పెట్టాము. అన్న రాష్ట్ర అనుమూలం నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ ఈ వేములవాడలో ఎక్కడ కూడా మిల్లెట్స్ అనేది లేదు, ఇది ఫస్ట్ స్టార్ట్ జరిగింది. ఓకే, అంటే మీరైతే లక్షల్లో ఉద్యోగాన్ని వదులుకొని అయితే దుబాయ్ నుంచి అయితే ఇండియాకి అయితే రావడం జరిగింది. అంటే చాలామందికి అయితే ఆదర్శంగా అయితే నిలుస్తున్నారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఏంటంటే తీసుకునే ఆహార పదార్థాలు అని చెప్పేసి అయితే వైద్యులు అయితే నిర్ణయిస్తున్నారు కదా. దీనికి సంబంధించి అయితే ఎలా ఉంది, గిరాకీ ఎలా ఉంది, అంతేకాకుండా కస్టమర్లు ఏం చెప్తున్నారు మీతో? ఈ చిరుధాన్యాల మిల్లెట్స్ అనేది చిరుధాన్యాల ఆహారం. దీనిపైన ప్రజల్లో ఇప్పటి వరకు సరైన అవగాహన లేదు. ఈ అవగాహన కల్పించడానికి కొద్దిగా టైం పట్టింది, కానీ ఇప్పుడు ప్రజల్లో నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే, రేట్స్ ఎలా ఉన్నాయండి, అంటే మిగతా టిఫిన్స్తో చూస్తే రేట్స్ ఎలా ఉన్నాయి? రేట్స్ మేము 40 రూపాయలు ప్రతి టిఫిన్కి పెడుతున్నాం. ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, మిల్లెట్స్కి అయితే 40 రూపాయలు తీసుకుంటున్నామండి. ఓకే, అంటే ఇంకా ఏమేమి దొరుకుతున్నాయి, అంటే ఏ సమయంలో అందుబాటులో ఉంటారు మీరు? మేము ఉదయం 6:30 నుండి 12 గంటల వరకు ఉంటాం. ఓకే, అంటే ఏం చెప్తున్నారు కస్టమర్లు, ఏం చెప్తున్నారు అంటే వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, స్పందన ఎలా ఉందండి? ఈ మిల్లెట్ తినడం వల్ల ఇందులో చాలా వరకు ఫైబర్ ఉంటుంది, ఫైబర్ పర్సంటేజ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆకలి ఎక్కువ కాదు. ఆకలి కాకపోవడం వల్ల ఈ వెయిట్ లాస్ అవ్వడం కానీ, షుగర్ తగ్గడం కానీ, ఎందుకంటే ఇందులో గ్లూకోజ్ చాలా తక్కువ ఉంటుంది మిల్లెట్స్లో. అందువల్ల కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ప్రస్తుతం మ్యాన్ పవర్ ఎలా ఉంది, ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారు? ఇంకా లేదు, ప్రజెంట్ అయితే ఏం లేదు, ఎందుకంటే మేమే చేసుకుంటున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే, సక్సెస్ రేట్ ఎలా ఉందండి దీనికి సంబంధించి? సక్సెస్ రేట్ అంటే ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే అవగాహన లేకపోవడం వల్ల ఒక 1-2 మంత్స్ అయింది. కొద్ది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇప్పుడు కస్టమర్స్ బాగానే వస్తున్నారు. సార్ ఇప్పుడు మాకోసం ఏమేమి చూపిస్తున్నారు? ఈరోజు మాకోసం స్పెషల్ ఏంటంటే సామల దోశ. ఓకే, ఇందులో సామలు, మినప్పప్పు, బ్రౌన్ రైస్ ఉంటుంది. ఓకే, వేస్తారా ఒకసారి? తప్పకుండా. చూస్తున్నాం మనమైతే ఇప్పుడైతే సామల దోశ అయితే వేస్తున్నారు. ఫస్ట్ అయితే పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత అయితే వీరైతే దోశ వేయడానికి అయితే సంసిద్ధం అవుతున్నారు. ఒకసారి చూద్దాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము దోశ వేసిన తర్వాత అయితే కారపొడి అయితే వేయడం జరిగింది. అనంతరం అయితే ఆలు కుర్మా సైతం వేశారు. అనంతరం ఉల్లిపాయలు సైతం వేస్తున్నారు. నార్మల్ దోశ లానే ఉంటుందా, ఎలా ఉంటుందండి దీనికి సంబంధించి, ఎంత టైం పడుతుంది ఇది?
టైం నార్మల్ దోశలు రాగానే టైం పడుతుంది. టైం ఏం పడుతుంది, ఇందులో మాత్రం మనం ఆయిల్ కానీ ఏది వాడము, ఎందుకంటే మిల్లెట్స్లో ఆరోగ్య ప్రియుల కోసం ఆయిల్ని అవాయిడ్ చేస్తున్నాం. ఇప్పుడు అయిపోయింది అయిపోయింది. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే ఆయిల్ వాడకుండా అయితే దోశాన్ని అయితే వేస్తున్నాం, ఎందుకంటే కొంత అనారోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం అయితే దీన్ని అయితే వేస్తున్నారని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనకైతే ఇదే అంశం గురించి మాట్లాడడానికి కొంతమంది కస్టమర్లు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది టిఫిన్ ఇక్కడ? శ్రీ వేములవాడ గంగాభవాని మిల్లెట్ అనే హోటల్లో అన్ని రకాలైన అందుబాటులో ఉన్నాయండి. పూరి, ఇడ్లీ, రాగి దోశ, ఉప్మా దోశ అండ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్రహ్మాండమైన రుచికరంగా ఉన్నది. మేము రెగ్యులర్గా ఇక్కడనే ఉంటాం. మేము వేములవాడ వైగార్లం అందరూ మేము రెగ్యులర్ ఇక్కడనే తింటాం. కస్టమర్లు కూడా బాగా ఆకర్షించలేతుండండి. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందు తమ్ముడు రోహిత్ గారి హోటల్ బ్రహ్మాండంగా నడుస్తుందండి. అన్ని విధాల బాగా బాగానే ఉందండి. ఓకే అండి, ఈ మధ్యకాలంలో తరచూ ఆరోగ్య సమస్యలు అయితే ఎక్కువ వస్తుంటాయి కదా, అంటే మిల్లెట్స్ తినడం వల్ల అయితే అన్ని మంచి జరుగుతాయని అయితే చాలామందికి అయితే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే చాలామంది అయితే మిల్లెట్స్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఇంకేమైనా హోటల్స్ ఉన్నాయి? లేదండి, ఇప్పుడు విమలవాడలో ప్రస్తుతం నడిచే మిల్లెట్ హోటల్ ఇదొకటే అండి. రాగి దోశ, ఉప్మా దోశ, అదర్వైజ్ వెరైటీస్ అన్నీ ఇక్కడనే దొరుకుతున్నాయండి, వేరే దగ్గర ఇక్కడ దొరుకుతలేదు. ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది బయటకి ఇక్కడికి? ఎక్సలెంట్ అండి, ఇట్స్ గుడ్. ఓకే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడికి? ఇక్కడ విమలవాడ అనేది పిలిగ్రిమ్ సిటీ అండి. ఆల్ ఓవర్ లోకల్ వాళ్ళు కానీ భక్తులు కూడా వచ్చి చూస్తారు. రెగ్యులర్ మేము చూస్తామండి. మండే ఫ్రైడే భక్తులు కూడా ఇంట్రెస్ట్తో వచ్చి తింటున్నారండి. ఏం చెప్తారు ఇంకా, అంటే వచ్చే భక్తులకు కావచ్చు, అదే కాకుండా ఇక్కడికి వచ్చే భోజన ప్రియులకు ఏం చెప్తారు? డబ్బులు పోయినా మన ఆరోగ్యం పరంగా చూసుకోవాలండి. ఇక్కడ బాగా అన్ని రకాల క్వాంటిటీ క్వాలిటీ అన్నీ బాగున్నాయండి. అందరూ వచ్చి తినాలని చెప్తున్నాను. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇక్కడికైతే ఎక్కువ సంఖ్యలో అయితే క్యూ కడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పుడైతే ఆషాఢ మాసం అయినప్పటికీ సైతం చాలా ఎక్కువ మొత్తంలో అయితే భోజన ప్రియులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడైతే టిఫిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడైతే రాష్ట్ర నలుమూల నుంచి అయితే భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అయితే కేవలం ఒక 100-150 మీటర్ల దూరంలో ఉంటుంది. దీనికైతే దూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు సైతం ఖచ్చితంగా ఇక్కడ టిఫిన్ తినందు అయితే వెళ్ళారని అయితే ఇక్కడున్న కస్టమర్లు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనప్పటికైతే వేములవాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కావచ్చు, అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం మిల్లెట్స్కి అయితే ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆహారంలో తీసుకునే కొంత లోపాల వల్ల కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ఆహార పదార్థాల వల్ల అయితే కొంతవరకైతే అనారోగ్య సమస్యలు వస్తున్న నేపథ్యంలో చాలామంది అయితే మిల్లెట్స్ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం అయితే వేములవాడ వల్ల అయితే మిల్లెట్స్ టిఫిన్స్ అయితే అందరికైతే ఆసక్తికరంగా, అంతేకాకుండా భోజన ప్రియులు అయితే ఇక్కడికైతే వస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.